సిటీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవులంతా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకొని కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకుంటున్నారు. ఇక హైదరాబాద్ లో క్రిస్మస్ పండుగ సంబరాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అస్మిత మరిన్ని వివరాలు అందిస్తారు. శాంతి దూత అయినటువంటి యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవులంతా కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచే ప్రతి ఒక్క చర్చిలో కూడా పూజలు నిర్వహిస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారని చెప్పవచ్చు. నిజంగా చూసుకున్నట్లయితే ఈరోజు ప్రపంచానికి శాంతిని కావచ్చు, సౌఖ్యాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు జననం జరగడం జరిగింది. సో ప్రస్తుతం అన్ని చర్చిల్లో కూడా అందంగా అలంకరించి క్రిస్మస్ ట్రీలు, అదేవిధంగా యేసుక్రీస్తు జన్మదినాన్ని తెలిపేటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బొమ్మల రూపంలో ఇలా అందంగా అలంకరించి ప్రతి ఒక్క చర్చిలో కూడా విద్యుత్ దీపాల వెలుగులతో వెలిగిపోతుందని చెప్పవచ్చు. ఇకపోతే నిన్న రాత్రి నుంచే కూడా ఈయన జన్మదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవులంతా ఒక దగ్గర చేరి ప్రతి ఒక్క చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చుకోవడం, అదేవిధంగా క్రైస్తవ మతం యొక్క వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఈ భక్తులంతా కూడా ఈ చర్చిలకి చేరి ఇక్కడ ప్రార్థనలు చేయడం, కేక్ కట్టింగ్స్, ఒకరికొకరు శుభాకాంక్షలు జరుపుకోవడం ఇదంతా కూడా రాత్రి నుంచి కొనసాగుతూనే ఉంది. ఎస్పెషల్లీ క్రిస్మస్ అనగానే ముఖ్యంగా యేసు ప్రభువుకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రార్థన రాత్రి నుంచి అధ్యయనాల వారీగా చదువుకుంటూ వెళ్ళడము, ప్రేయర్స్ చేయడం ఇదంతా కూడా క్రైస్తవుల మతస్థుల్లో భాగంగా చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనతో పాటు ఒక ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చూద్దాం. చెప్పండి, ఎలా ఉంది, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఈసారి ఎలాంటి సందేశాన్ని తీసుకున్నారు? చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే క్రిస్మస్ పీస్ అండ్ హార్మోనీ గురించి ఉంటుంది. మేము ఒకళ్ళొకళ్ళని కలుసుకుంటాము, ఫ్యామిలీ అంతా, మాది చాలా పెద్ద ఫ్యామిలీ, 200-300 ఫ్యామిలీస్ ఉన్నాయి, మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు అందరు ఇప్పుడు 5 o'clock చర్చ్కి వచ్చేసేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మేము కొంచెం లేట్గా బయలుదేరాము. రాత్రి కేక్ కట్టింగ్స్ అలా ఏమైనా ఇంట్లో అన్నీ చేసుకున్నారు? చేసుకున్నామండి. ఈరోజు ఎలా ఉండబోతుంది అంటే డే అంతా కూడా ఎలాంటి ఫ్రెండ్స్కి మేము అన్ని పలహారాలు అన్నీ చేసాము, అవన్నీ పంచుకుంటామండి. కేక్ అవన్నీ కూడా పంచుకుంటాం, వాళ్ళకి అందరికి ఇస్తాము. ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, వేరే కాస్ట్ వాళ్ళకి క్రిస్మస్ అంటే చాలా ఇదిగా సంతోషంగా వాళ్ళు వచ్చి కలుస్తూ ఉంటారు. సార్ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? బేగంపేటలో మేము దగ్గర 60 ఇయర్స్ నుంచి ఇదే చర్చ్ మాది. మా పేరెంట్స్, మా గ్రాండ్ పేరెంట్స్ అంతా ఇదే చర్చ్ వాళ్ళు కాబట్టి మాకు మేము ముందటి నుంచి ఇక్కడనే మాది అంతా ఇదే. ఇంకా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ ఇలా వీళ్ళందరితో? చాలా మంచి హ్యాపీగా ఉన్నాం అందరం, చాలా దీని మీద చేస్తాను. సో చూస్తున్నాం కదా, ప్రజెంట్ అయితే ఈ చర్చ్ ఎక్కడైతే సికింద్రాబాద్ ఈఎస్ఐ చర్చ్ అనమాట, ఇక్కడ కూడా ప్రతి రాత్రి నుంచే ప్రార్థనలు అనేవి కొనసాగుతున్నాయి. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చర్చిలో రాత్రి నుంచే మనం చూసుకున్నట్లయితే చాలా ప్రేయర్స్ కావచ్చు ఇదంతా కూడా జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి కూడా అందరూ ఇక్కడ చేరి ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకి కేక్ కట్టింగ్స్ కావచ్చు చాలా సంతోషంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. ప్రేయర్స్ అయిపోయిన అనంతరం అందరూ కలిసి ఇలా చాలా ఆనందంగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తున్నారు. సో ఎలా ఉందమ్మా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ క్రిస్మస్ని? చాలా బాగుంది, రాత్రి నుంచి ప్రేయర్స్ చేస్తున్నారా, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అంటే నార్మల్గా క్రిస్మస్ అనగానే నైట్ డే నైట్ నుంచి కూడా ప్రేయర్స్ చేస్తూ ఉంటారు, డే టైంలో ముఖ్యంగా ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకోవడం, బంధువులను పెంచుకోవడం, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ డే? అంతా రిలేటివ్స్ అందరూ వచ్చారండి, అంతా హ్యాపీగా ఉంది. నైట్ నుంచి వచ్చాం ఇక్కడికి మార్నింగ్ చర్చ్కి 4 o'clockకి. ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంకా మళ్ళీ హడావిడి స్టార్ట్ అవుతుంది. ఓకే, మీరు చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది ప్రేయర్స్ చేసి? హైదరాబాద్. ఓకే, అందరు రిలేటివ్స్ అందరిని పిలిచాము, ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. చాలా హ్యాపీగా ఉంది పిల్లలతో. సో చూస్తున్నాం కదా, ఇంకా లోపలికి వెళ్ళి మనం చూడొచ్చు ఇంకా కూడా ప్రేయర్స్ అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. హ్యాపీ క్రిస్మస్ అంటూ కూడా ప్రతి ఒక్కరు ఒకరికొకరు చెప్పుకుంటున్న పరిస్థితి. అండ్ లోపల కూడా ఇంకా ప్రేయర్స్ జరుగుతున్నాయి. చర్చిలన్నీ కూడా ఏదైతే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చర్చిల్లోనూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా భక్తులతో ప్రేయర్స్ అన్నీ కూడా స్పెషల్ ప్రేయర్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ అనగానే దాదాపు క్రిస్టియన్స్ చాలామంది ఉంటారు, అందులోనూ చర్చిలు ఎంతో పురాతనమైన చర్చిలు, 100 సంవత్సరాలు
వేళ్ళ కలిగిన చర్చిలు అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా అందంగా అలంకరించుకొని ఉదయం రాత్రి పూట నుంచే కూడా చిన్న పెద్ద అందరూ కూడా చూసుకొని చేస్తున్నారు. అక్కడ చూడొచ్చు మనము ఒక చిన్న పాప కూడా, చిన్న పాపని కూడా ఎత్తుకొని వచ్చి మరి ప్రేయర్స్ చేస్తున్న పరిస్థితి. ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ ఏదైతే మతంకి సంబంధించినటువంటి ఒక నమ్మకాన్ని ఖచ్చితంగా ఈరోజు శాంతిని పంచే విధంగా యేసుక్రీస్తు ప్రవచనాలు కావచ్చు, అధ్యయనాలు కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళు చదువుతూ ఉంటారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే సిటీ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క చర్చి కూడా అందంగా అలంకరించడమే కాకుండా భక్తి జన సందోహంగా మారింది. క్రైస్తవ సోదరులంతా కూడా ఈ యొక్క చర్చిల్లో చేరి ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఇకపోతే తర్వాత అనంతరం వారి ఇళ్లలోకి వెళ్ళి ముఖ్యంగా కేక్ కట్టింగ్స్ కావచ్చు, ఒకరికొకరు గిఫ్ట్స్ షేర్ చేసుకోవడం కావచ్చు, ఇలా కూడా ఈరోజంతా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. అంటే ఇయర్లో వాళ్ళకి ఒకే వచ్చేటువంటి ఒకే ఒక పండుగ కావడంతో వాళ్ళు హ్యాపీగా ఈ పండుగను అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. సో ప్రస్తుతం ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి క్రైస్తవ పండుగకి సంబంధించి వీడియో జర్నలిస్ట్ సంతోష్తో అశ్విత ప్రైమ్ న్యూస్ హైదరాబాద్.